नमस्ते अंडी, ना पेर चलपत कुमार अडवकेट ईस्ट गोदावरी डिस्ट्रिक्ट रामचंद्रपुर अंडी। नेनु ई रोज मी दग्गरिकि तीसुकोच्चिनटुवंटि टापिक एंटंटे परुवु नष्टं दावालु, परुवु नष्टं केसुलु एवरु एवरि मीद वेयोच्चु, परुवु नष्टं केसुलु एला वेयालि, एप्पुडु वेयोच्चु अनेटुवंटिदि ई रोज चेप्पुकुन्नानु। परुवु नष्टं अंटे एंटंटे एवरैना ఒక వ్యక్తికి సంబంధించి అతని వ్యక్తిగత పరువును దెబ్బతీసే విధంగా ఏమైనటువంటి చర్యలు చేస్తే దానికి సంబంధించి ఎలా పరిష్కారం పొందాలి, కోర్టులో ఏ విధంగా కేసు వేయాలి అనేటువంటిది పరువు నష్టం కేసుల్లో జరుగుతుంటుందండి। ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 499 నుంచి 502 వరకు డిఫమేషన్, పరువు నష్టము, పరువు సంబంధించిన కేసుల గురించి ఈ డిస్కస్ చేసి వాటికి సంబంధించిన క్రిమినల్ చర్యలు, పరిష్కారాలు చెప్పడం జరిగిందండి। పనిష్మెంట్ ఎలా ఇస్తారనేటువంటిది 499 నుంచి 502 ఐపిసి వరకు ఈ డిఫమేషన్ అనేటువంటిది ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది। అలాగే డిఫమేషన్ అంటే ఏమిటి, డిఫమేషన్ అంటే పరువు నష్టము, పరువుకు సంబంధించిన, పరువు అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనటువంటి పబ్లికేషన్ కానీ లేదంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలపై తప్పుడుగా పబ్లికేషన్ చేయడం, అలాగే తప్పుడు సమాచారం ఇవ్వడం, అలాగే తప్పుగా అతని మీద ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా పరువు నష్టం కిందకు వస్తాయండి। పరువు నష్టం అనేటువంటిది క్రిమినల్ 499 నుండి 502 వరకు క్రిమినల్ కేసులు వేసి పనిష్మెంట్ పొందేటువంటి పరువు నష్టం కేసులు కోర్టులు దాఖలు చేసుకోవచ్చు। అలాగే ఏదైనా నష్టానికి సంబంధించి అమౌంట్ క్లెయిమ్ చేసినట్లయితే దానిని సివిల్ కోర్టు కేసులో వేసి నష్టపరిహారం పొందే హక్కు ఉంటుందండి। పరువు నష్టం డిఫమేషన్ కేసు ఏదైతే ఉందో దీంట్లో ఆర్టికల్ 19కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషనల్, ఇండియన్ కాన్స్టిట్యూషనల్లో ఏదైతే ఉందో దీనికి ఈ డిఫమేషన్ కేసుకి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగిందండి। ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వ్యక్తికి ఈ మాట్లాడే హక్కు, వాక్ స్వాతంత్రం కల్పించడం జరిగింది। కాకపోతే మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని చెప్పేసి ఏదైతే ఏది ఎవరి మీద పడితే వారి మీద ఏది ఏ విషయం పడితే ఆ విషయం తప్పుడుగా ప్రచారం చేయడం, తప్పుడుగా ప్రచురించడం అనేటువంటిది ఈ డిఫమేషన్ ద్వారా పరిష్కారం పొందడం జరుగుతుందండి। అలాగే డిఫమేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది రెండు రకాలుగా ఉంటుందండి। ఒకటి ఏదైనా ఒక ప్రచురణ చేయడం ద్వారా, ఏదైనా ప్రజల్లో ఒక వ్యక్తి మీద తప్పుడు ప్రచారం చేయడం, ప్రచురణ చేయడం, అలాగే పాంప్లెట్లు పంచిపెట్టడం, దీనికి సంబంధించి ఫిజికల్గా చేయడం అనేటువంటిది లేదు। రెండవ రకం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఓరల్గా గాసిప్స్, పలానా వ్యక్తి ఇలాగా పలానా వ్యక్తి అలాగని చెప్పేసి గాసిప్స్ క్రియేట్ చేసి అతని యొక్క పరువునకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, ఈ విధమైన తప్పుడు చర్యల వల్ల ఆ వ్యక్తి యొక్క పరువుకి ఏమైనా నష్టం జరిగింది అని కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే ఆ వ్యక్తి పరిహారం పొందడానికి అర్హుడవుతుంది। ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఆ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యక్తి మీద పరువు నష్టానికి సంబంధించిన ఏవైతే చర్యలు ప్రతి వ్యక్తి చేశాడో చర్యల్ని కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే ఆ వ్యక్తికి డిఫమేషన్ పొందే అవకాశం ఉంటుందండి। డిఫమేషన్ అనేటువంటిది సివిల్ మరియు క్రిమినల్ డిఫమేషన్ రెండూ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది। సివిల్ డిఫమేషన్ కేసులు అయితే నష్టపరిహారం అమౌంట్ రూపంలో పొందడానికి, అలాగే క్రిమినల్లో డిఫమేషన్ అయితే నష్టపరిహారాన్ని అవతల వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా జరుగుతుంది। ఈ డిఫమేషన్ అనే సెక్షన్ ఎందుకు పెట్టారంటే, కాబట్టి ఈ డిఫమేషన్ అనేటువంటిది చాలామందికి తెలియని ఈ విషయము, డిఫమేషన్ కేసులు కూడా కోర్టులో వేసి పరిహారం పొందడానికి మన చట్టం చెబుతుందండి। నమస్తే అండి।